లోక్సభ ఎన్నికల్లో పోటీకి తన వద్ద సరిపడా డబ్బులు లేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కులం మతంతో ఓట్లు అడగలేనని అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఫైట్ కింద చూడండి, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఏమంటారు అంటే, లోక్సభ ఎన్నికల్లో పోటీకి తన వద్ద సరిపడా డబ్బులు లేవు, అంటే డబ్బులు లేకుండా గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమంటారంటే, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను గెలవను కాబట్టి నేను పోటీలో ఉండట్లేదు. ఈ రెండో పాయింట్. కులము మతం పేరుతో ఓట్లు అడగలేను, బీజేపీ పార్టీ చేసేది ఏంది అయ్యా, కేవలం కులం పేరుతో మతం పేరుతో జనాలను రెచ్చగొట్టి ఓట్లు అడుకుంటుంది. ఆ పని నేను చేయలేను. బండి సంజయ్ లాగా, ధర్మపురి అరవింద్ లాగా, కిషన్ రెడ్డి లాగా, రాజాసింగ్ లాగా, ఈ మాధవి లత అని కొత్తగా తయారైన లాగా, వీళ్ళలాగా నేను దిగజారిపోయి కులం పేరుతో మతం పేరుతో ఓట్లాడుకునేటువంటి బతుకు నాది కాదు, నేను ఓట్లు అడుక్కోలేను అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. నేను కాదు, నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా కులం పేరుతో మతం పేరుతో నేను ఓట్లు అడగలేను, అందుకే ఈసారి పోటీలో ఉండట్లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. ఆమె డబ్బులు లేవు కాబట్టి డబ్బులు నేను ఖర్చు పెట్టలేను, కులం పేరుతో మతం పేరుతో జనాలను రెచ్చగొట్టలేను అని చెప్పేసి చెప్తా ఉంది. బీజేపీ పార్టీ చేసేటువంటి పని నేను చేయలేను అని స్వయంగా ఆమెనే చెప్పింది కేంద్ర మంత్రి. ఇక లోక్సభ ఎన్నికల రెండో దశ నోటిఫికేషన్ ఈసీ నేడు విడుదలయ్యనున్నది. ఇందులో మూడు రాష్ట్రాలు యూటీలోని 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎలక్షన్ జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో రెండో దశ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే మొదటి దశ మొన్ననే అయిపోయింది, ఇప్పుడు రెండో దశ, మరి రెండో దశ ఎన్నికలు ఏవైతేనే ఆ రెండో దశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషను ఎలక్షన్ కమిషన్ ఈరోజు విడుదలయ్యనున్నది. మరి ఈ ఎన్నికల కమిషన్ సంబంధించిన విషయంలో మూడు రాష్ట్రాలు యూటీలోని 89 స్థానాలకు, మన 102 స్థానాలకి మొదటి దశ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు రెండో దశ నోటిఫికేషన్లో భాగంగా 89 స్థానాలకు ఏప్రిల్ 26న ఎలక్షన్ జరగనున్నాయి. మరి రెండో దశ జరగనున్నది, మరి నెక్స్ట్ మూడో దశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉండబోతుంది, ఏం జరుగుతుంది ఏందో చూడాలి. ఇక పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ బీజేపీలో చేరారు. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి ఏకైక ఎంపీ ఎవరైతే ఉన్నారో సుశీల్ కుమార్, ఆయన బీజేపీ పార్టీలో చేరండి. బీజేపీ పార్టీలో చేరడం కాదు, బీజేపీ పార్టీలాగా చేరే విధంగా ఆయన మీద ఒత్తిడి తెచ్చారు, బీజేపీ పార్టీలోకి గుంజుకున్నారు. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు ఇప్పుడు ఎంపీలను కొనుగోలు చేసి దాదాపు 10-11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే పడగొట్టి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఈరోజు ఎంపీలను కూడా కొనుక్కుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా బీజేపీ పార్టీ అది 100-200 సీట్లు కూడా గెలిచే అవకాశాలు లేకపోయినా కూడా ఏం చేస్తాయనంటే, ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతేనే ఆ ప్రాంతీయ పార్టీల ఎంపీలను కొనుగోలు చేసేటువంటి క్రమమే రాబోయే సమయంలో చేయబోతుంది. దానికే బీజేపీ పార్టీ అంత ధీమాగా ఎందుకు ఉంది అనంటే, కాంగ్రెస్ పార్టీ కాకుండా మేము ఒక 200 సీట్లు కనుక గెలిచేది ఉంటే మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ మేము ఏకం చేసుకోగలుగుతాం, అన్ని టికెట్లను మేము కొనుగోలుగలుగుతాం, ఎంపీలను కొనుగోలు చేసి మేము పార్లమెంట్లో అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. మరి ప్రాంతీయ పార్టీలు ఎవరికి సపోర్ట్ ఇస్తే, ఇండియా కూటమి చేస్తాయా లేదంటే మరి బీజేపీ చేస్తాయా అనేది కూడా చూడాలి. ఇక మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో సంక్షేమం ఏర్పడినట్టు తెలుస్తున్నది. లోక్సభ సీట్ల పంపకాలకు ముందే శివసేన 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరి ఈ 17 మంది అభ్యర్థులను ప్రకటించే క్రమంలో శివసేన పూర్తిగా ఫ్రంట్లో ఉందా లేదా, ఆ కూటమి నుండి బయటపడిందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఒకవేళ శివసేన ఒంటరిగా పోటీ చేసేదంటే అక్కడ మరి కూటమి పరిస్థితి ఏంది అనేది కూడా తెలియదు. ఇద్దరు లోక్సభ అభ్యర్థులతో బీజేపీ 7వ జాబితా విడుదల చేసింది. మొత్తానికైతే పార్లమెంట్ ఫైట్ ఈ విధంగా జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల్లో మాది థర్డ్ ప్లేస్, ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది, మోడీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్ చేసిరు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. మరి అయోధ్య అక్షింతల అంశం కూడా సైతం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం చేసుకున్నాడు, అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు అనేవి రొటీనే, అది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేరుతున్నటువంటి విషయం మీద, అధికారంలో ఎవరుంటే వాళ్ళ పార్టీలో చేరుతారు, అది రొటీన్. బీఆర్ఎస్లో కూడా కాంగ్రెస్లో ఎంత అసలు కాంగ్రెస్ని విలీనం చేశారు కదా, బీఆర్ఎస్లో విలీనం చేస్తామని ప్రకటించారు, దానికి కౌంటర్గానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలనే ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కసారి చేర్చుకొని బీఆర్ఎస్ను కూడా విలీనం చేద్దామని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనం వార్తలు వినబడుతున్నాయి. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు కాదు ఉన్నది అని చెప్పేసి ఆయన చెప్పిండు క్లియర్గా. అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు అనేది నిన్న ఆయన క్లియర్ చేసిండు. మరి పార్టీ కేకే ఎవరు, ఈయన పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేశవరావు
పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? మన దీపదాస్ మున్షి ఆయనను ఆయన కూతుర్ని కలిసిందని వార్తలు కూడా వినబడ్డాయి. మరి ఈ క్రమంలో కేశవరావు అలాగే గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కూడా పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చినాయి. ఈ క్రమంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ ఫ్యామిలీ మీద ఆయన చేసిన ఆరోపణలు ఇవన్నీ చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నా. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్స్. రాజకీయ నాయకులను మాట్లాడుతున్న భాష అంటే ఏ ఏమైందిరాబాయ్, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిన భాష ఉంది కదా. కేసీఆర్ మాట్లాడి ఆఖరికి రాహుల్ లాంటి సీనియర్ జర్నలిస్టులను కూడా ఏం రాహుల్ ఏంది అని చెప్పేసి ఎంత పొగరు బలుపుతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత నేను వింటున్నా అని చెప్పేసి కేశవరావు గారు చెప్పారు. ఎంతో సీనియర్ నాయకుడు అయినటువంటి కేశవరావు గారు ఈరోజు ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు ఎంత ఎంత ఈరోజు రాజకీయాలు ఎంత ప్రభావం చూపిన అంటే ఆఖరికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవే మాటలు ఇక అవి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా అట్లే మాట్లాడాల్సి వస్తుంది, బీజేపీ పార్టీ నాయకులైనా అవే మాట్లాడాల్సి వస్తుంది, అదే స్లాంగ్లో అదే యాసలో మాట్లాడకపోతే జనాలు యాక్సెప్ట్. ఆఖరికి ఎంత దారుణం అంటే మీడియా కూడా అదే భాషను అదే లాంగ్వేజ్ను ఉపయోగించేటువంటి దిక్కుమాలైనటువంటి స్థితికి ఈ బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణ ప్రజలను తీసుకురావడం జరిగింది. అది కేశవరావు ఆయన వింటున్నాడు క్లియర్గా, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చిన తర్వాతనే నేను చూస్తున్నా అని చెప్పిండు. ఆయన రాజకీయ అనుభవంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈ భాష అత్యంత విపరీతంగా పెరిగింది అని చెప్పేసి చూస్తున్నాం. ఎవరన్నా ఏదైనా మాట్లాడితే నీకేం తెలుసు రా భయ్, ఆఖరికి బహిరంగ సభల్లో రైతులు మాట్లాడితే కూడా రైతుల మీద కూడా ఆయన మాట్లాడి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిండు. రెచ్చగొట్టడం అంటే క్లియర్గా నీకేం తెలుసు రా భయ్, నాకా నీకో తెలుసారా నీకు, మర్రా నువ్వే పాలన అవుతుందా అని చెప్పేసి రైతుల మీదకి ప్రాజెక్టు గురించి నీళ్ళ గురించి అడిగితే వాళ్ళ మీదకి రెచ్చిపోయినటువంటి కేసీఆర్ తీసుకొచ్చిన లాంగ్వేజ్ ఏదని చెప్పేసి మరి కేశవరావు అంటున్నాడు. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత దిగజారి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చిందనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి.